రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన గాడి తప్పిందని, ప్రభుత్వమే ప్రజల మధ్య కొట్లాటాలను పెట్టి హింసను ప్రోత్సహిస్తున్నదని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే డి సుధీర్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ గాంధీ భవన్లో వారు విలేకరులతో మాట్లాడుతూ రెండు వర్గాలకు ఒకేసారి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ధర్నా చౌక్ తరలింపుపై ప్రజాందోళనకు భయపడిన ప్రభుత్వం టీఆర్ఎస్ కొత్త కుట్రలకు తెరలేపాయన్నారు. ఇందిరా పార్క్ ప్రాంతంతో సంబంధం లేని ఎల్బీ నగర్, ఉప్పల్ ప్రాంతాల టీఆర్ఎస్ నాయకులు ధర్నా పేరిట ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులకు తెగబడ్డారని సుధీర్ రెడ్డి ఆరోపించారు. ధర్నా చౌక్ వద్ద ప్రతిపక్షాలు జేఏసీ ఆందోళన చేస్తుంటే టీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసులు దాడులు చేశారని మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ విమర్శించారు. రెండు వైర్ వర్గాలు, ఒకళ్ళు అక్కడ ధర్నా చౌక్ ఉండాలని, ఒకళ్ళు వద్దనేటటువంటి వాళ్ళు ఇద్దరు కూడా ఒకే స్థలంలో ఒకే సమయంలో అనుమతించినటువంటి పోలీస్ కమిషనర్ గారు కానీ పోలీస్ మంత్రి కానీ ఏ రకంగా పనిచేస్తున్నారో దానివల్ల అర్థమవుతుంది. ఇది శాంతి భద్రతలకు సంబంధించిన సమస్య నిన్న ఉత్పన్నం కావటం, అక్కడ రెండు వర్గాలు కొట్టుకునే పరిస్థితి, అసలు అనుమతి లేకుండానే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, ముఖ్యంగా పోలీసులే మబ్టిలో వచ్చి ఆ కాలనీ వాసులాగా, వాకర్స్ లాగా కూర్చున్న సందర్భం ఫోటోలు చూసాం. ఇవాళ నిన్న ఆ రకంగా కూర్చున్నటువంటి సిఐని ట్రాన్స్ఫర్ చేశారని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. ట్రాన్స్ఫర్ అనేది పనిష్మెంట్ కాదు, ట్రాన్స్ఫర్ అనేది ఆమె నిన్న తప్పు చేసిందనే విషయాన్ని వాళ్ళు ఒప్పుకోవడానికి ఉపయోగపడింది. నిన్న ఆమె బ్లాక్ కార్డ్స్ పట్టుకొని మామూలు కాలనీ వాసుల దగ్గర కూర్చున్నారు. ఆ కూర్చున్నటువంటి సిఐని ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేశారని చెప్తున్నారు. ట్రాన్స్ఫర్ ఇస్ నాట్ ఏ పనిష్మెంట్, షీ మస్ట్ బి సస్పెండెడ్. నిన్న ఎవరైతే దాంట్లో కూర్చొని ప్లాకార్డ్స్ పట్టుకొని కూర్చున్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలి. మళ్ళీ ఇటువంటిది రిపీట్ కాకుండా ఉండాలంటే సస్పెన్షన్ జరగాలి. అది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అధికారులు బలి అయిపోతున్నారు. నిర్ణయం అది టీఆర్ఎస్ ప్రభుత్వంది, బలి అయ్యేది ప్రభుత్వ అధికారులు. రెండోది టీఎస్ ఐపాస్ అని ఒక కొత్త పద్ధతి పెట్టారు. ఎవరైనా ఇండస్ట్రీస్కి, కొత్త ఇండస్ట్రీస్కి అనుమతి కావాలంటే వారం 10 రోజుల్లోనే అన్ని అనుమతులు సింగిల్ విండోలో టీఎస్ఐ పాస్లో వస్తాయని చెప్పి చాలా గొప్పగా చెప్పి భారతదేశం మొత్తంలో మన తెలంగాణ రాష్ట్రంలోనే బాగుందనేటటువంటి ఒక మాట చెప్తూ ఉన్నారు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ. ఈ టీఎస్ఐ పాస్ వల్ల ఎంత నష్టం జరుగుతుందనేది ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దీని మీద ఏమాత్రం ఆలోచన చేయకుండా చేస్తుంది. ఉదాహరణకి మనకి ఆదిలాబాద్ జిల్లాలో ఒక 5 జిన్నింగ్ మిల్స్ ఉన్నాయి. జిన్నింగ్ మిల్స్ ఇండస్ట్రియల్ పాలసీలో కొత్త ఇండస్ట్రీని పెట్టినట్టయితే కొత్త ఇండస్ట్రీస్కి సబ్సిడీ స్కీమ్ని అనౌన్స్ చేశారు. పెట్టినటువంటి పెట్టుబడులు ఇంత భాగం సబ్సిడీ ఇస్తారని, కొత్తగా ఇండస్ట్రీ పెడితే 5 సంవత్సరాల వరకు యూనిట్కి 1 రూపాయి కన్సెషన్ కరెంట్లో ఇస్తామని, 5 సంవత్సరాల వరకు వ్యాట్ కట్టాల్సిన పని లేదనేటువంటిది 2016లో ఇండస్ట్రీస్కి ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి అవకాశం. అయితే దీన్ని ఉపయోగించుకొని పాత ఇండస్ట్రీస్ని అదే కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ముల పేర్ల మీద మార్చుకోవటం, లేకపోతే కొడుకు పేరు మీద తండ్రి మార్చడం, లేక మనవడి పేరు మీద ఇండస్ట్రీస్ని మార్చడం, అదే ప్రిమిసిస్, అదే ఇండస్ట్రీ, దానికే కొత్త ఇండస్ట్రీ లాగా ప్రభుత్వం దగ్గరకు వచ్చి సబ్సిడీని ఒక్కొక్క ఈ జిన్నింగ్ మిల్కి కనీసం 1 సంవత్సరానికి 5 కోట్ల రూపాయల వరకు వ్యాట్ ఎక్క కొట్టేటటువంటి కార్యక్రమం. 1 సంవత్సరంలో 5 కోట్లు అయితే 5 సంవత్సరాలకి 1 ఇండస్ట్రీకి 25 కోట్ల రూపాయలు, మళ్ళీ ప్రభుత్వం 100% రిటర్న్ వ్యాట్, 100% రిటర్న్ ఇండస్ట్రీస్కి ఇస్తానని చెప్పారు. ఈ రకంగా 1 జిల్లాలోనే 5 సంవత్సరాలకి 125 కోట్ల రూపాయలు ఒక ఆదిలాబాద్ జిల్లాలో
అయితే దాదాపు 200 కోట్లు ఈ రకంగా వ్యాట్ ఎక్కొట్టేదానికోసం ఈ ఇండస్ట్రీస్లంతా వాళ్ళు ఉపయోగించుకొని టిఎస్ఐ పాస్లో మాకు అనుమతులు వచ్చాయని చెప్తున్నారు. ఈ టిఎస్ఐ పాస్లో అనుమతులు రావాలంటే అక్కడ అప్లై చేసినటువంటి పేపర్లని సంబంధిత ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్స్ పంపిస్తారు. ఈ ఫ్యాక్టరీకి మనం అనుమతి లైసెన్స్ ఇవ్వాలా లేదా అని అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు ఇది పంపిస్తే ఈ ఫ్యాక్టరీకి ఆల్రెడీ ఇంకో లైసెన్స్ ఉంది, అదే ప్రిమిసెస్, అదే బిల్డింగ్లు ఉన్నాయి, దానికి ఇంకొక లైసెన్స్ ఇవ్వడానికి వీలు పడదని రాసి పంపిస్తున్నాం. వాళ్ళు ఆ రకంగా వెదురు రాసి పంపించినటువంటి వాళ్ళకేమో ప్రభుత్వం వాస్తవాలను వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినటువంటి అధికారుల్ని టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించి వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళని పిలిపించి వాళ్ళ ద్వారా ఆ ఇండస్ట్రీస్ని, పాత ఇండస్ట్రీస్నే కొత్త ఇండస్ట్రీస్గా లైసెన్స్ ఇప్పించి ప్రభుత్వం దగ్గర నుంచి ఇచ్చేటటువంటి మన సబ్సిడీస్, ఒకటి కరెంటు మీద యూనిట్కి 1 రూపాయి ఇచ్చేది, అది కాకుండా మనం ఇతర రకాలుగా అంటే మొత్తం పెట్టుబడి మీద సబ్సిడీ ఇచ్చేది, వ్యాట్ కంప్లీట్గా రిటర్న్ చేసేది, ఇవన్నీ తీసుకోవడానికి ఇవాళ ఒక్క ఆదిలాబాద్లోనే దాదాపు 200 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి లాస్ జరిగేటటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటే ఈ ప్రభుత్వం తెలిసి కూడా దీన్ని ఆపకపోగా దీన్ని ఎంకరేజ్ చేసేటటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది. దీన్ని బట్టి ప్రభుత్వం పరిపాలన మీద ఏమాత్రం దృష్టి పెట్టకుండా ప్రభుత్వం అంతా ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, ఎంపీల్ని వాళ్ళ పార్టీలో ఏ రకంగా మార్చుకోవాలి, ఇతర పార్టీల్లో గెలిచినటువంటి జడ్పీటీసీలు, ఎంపీటీసీలని వాళ్ళ పార్టీలో ఎట్లా చేర్చుకోవాలి, వీటి మీదనే ఆలోచన చేస్తున్నారు తప్ప ఈ రకంగా జరుగుతున్నటువంటి ప్రభుత్వానికి జరిగే నష్టాన్ని కానీ తెలిసి కూడా వదిలిపెడుతున్నారనేది మా ఉద్దేశం. దానికి